हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मल्ली मन को एसईआरटी नीचे इंग्लिश पैना मल्ली इंकोक ट्रैनिंग इवड़ जरूरत। अच्छे इंग्लिश लैंग्वेज एनरिचमेंट कोर्स लेवल वन अप्लिकेशन फॉर्म अने फिलअप इकड़ा अड़गर जरूरत। अच्छे इधी अजिम प्रेमजी यूनिवर्सिटी नीचे बेंगलूरु अजिम प्रेमजी यूनिवर्सिटी सहकार तेलंगाना स्टेट काउंसिल ऑफ एजुकेशनल रिसर्च एंड ट्रेनिंग इंग्लिश भाषा प्रगति पै कोर्स कोसम तेलंगाना प्राथमिक पाठशाला उपाध्याय नीचे मन को अप्लिकेशन अदे रजिस्टर अने अड़गर जरूरत ट्रेनिंग कोर की। अच्छे इध पूर्ति ऑनलाइन मोड इवपड़ी कोर्स व्यवधि वे मन को 9 वीक्स उ यह कोर्स लक्ष्यमेंटे तरगति लोपल मरियु वेलुपल रोजुवारी संभाषण कोसम इंग्लिश उपयोगించడంలో मरियु इंग्लिश सामर्थ్యాలను పెంచడానికి అభివృద్ధి చేస్తుంది। అయితే ఆంగ్ల భాష నేర్చుకోవడానికి ఒక మార్గాన్ని ప్రదర్శించడం ఈ యొక్క 9 వారాల దాకా ఉపాధ్యాయులు ఆంగ్ల భాష నేర్చుకోవడానికి కొనసాగిస్తారని ఈ యొక్క ట్రైనింగ్ నుంచి భావిస్తున్నారు। అయితే నిర్దేశించిన సమయం లోపల అన్ని వెబినార్స్ మరియు పూర్తి ఆన్లైన్ పనులు హాజరైన పాల్గొంటే మనకు ఒక సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది। అయితే పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు మాత్రమే ఎంపిక చేయబడతారు। మిగతా వాళ్ళకి తర్వాతి రౌండ్ లోని ఇతర టీచర్లకు అదే అవకాశం అనేది వస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది। అయితే ఈ యొక్క దీనిలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మనకు సర్టిఫికెట్ అనేది ఇంగ్లీష్ ట్రైనింగ్ తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది। అయితే ఒకసారి ఈ యొక్క ఏమేమి ఇన్ఫర్మేషన్ ఫిల్ అప్ చేయాలనేది ఒకసారి చూద్దాము। అయితే మనకు ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి, దాంతో పాటు మొబైల్ నంబర్, తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత సర్నేమ్। సర్నేమ్ అంటే ఇంటి పేరు, ఫస్ట్ నేమ్ మన పేరు టైప్ చేయాలి, తర్వాత మేలా ఫిమేలా ఓకే చేయాలి, తర్వాత ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇయర్స్, ఒకవేళ 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్, 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్, ఈ విధంగా, తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్, స్కూల్ పేరు టైప్ చేయాలి, తర్వాత యూ డైస్ నెంబర్, మన యొక్క స్కూల్ డైస్ నెంబర్ ఎంట్రీ చేయాలి, తర్వాత మన యొక్క ఎంప్లాయీ ఐడి ఎంట్రీ చేయాలి, తర్వాత మండల్ నేము, తర్వాత డిస్టిక్, తర్వాత మన యొక్క స్కూల్ పిన్ కోడ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి। అయితే వాట్ ఈస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద స్కూల్ యు ఆర్ టీచింగ్ నౌ, అంటే మనం ఏ మీడియంలో బోధిస్తున్నాము, ఓన్లీ తెలుగు మీడియమా లేకుంటే ఇంగ్లీష్ మీడియమా లేకుంటే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియమా అనేది ఏదో అనేది ఒకటి సెలెక్ట్ చేయాలి। తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్, మన యొక్క అకాడమిక్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది, బీఎస్ఏ లేకుంటే ఇంటర్మీడియటా లేకుంటే పీజీఆ లేకుంటే పిహెచ్డీ అనేది ఇక్కడ టైప్ చేయాలి। తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్గా, అంటే డిఏడా బిఏడా ఈ విధంగా ఎంఏడా ఇటువంటివి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి। విచ్ సబ్జెక్ట్స్ డూ యూ టీచ్ ఇన్ స్కూల్, అంటే మనం స్కూల్లో ఏ సబ్జెక్టు బోధిస్తున్నాము, ఈవిఎస్ఆర్ లేకుంటే ఇంగ్లీషా ఉర్దా తెలుగా మ్యాథమెటిక్సా ఏదైతే అది క్లిక్ చేయాలి ఇక్కడ। తర్వాత డూ యూ స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం, అంటే మీరు ఇంగ్లీష్ మీడియం చదివారా తెలుగు మీడియం చదివారా, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయితే ఎస్ అన్నో కాదు లేకుంటే నో అనేది క్లిక్ చేయాలి। డూ యూ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్, మీకు స్మార్ట్ ఫోన్ ఉందా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో। డూ యూ హ్యావ్ ఇంటర్నెట్ డాటా టు బ్రౌజ్ ద కోర్స్ కంటెంట్ ఆన్లైన్, అంటే ఈ ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకోవడానికి మీ యొక్క మొబైల్లో కానీ ఇంటర్నెట్ సౌకర్యం అనేది ఉందా లేదా, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ టేకింగ్ దిస్ కోర్స్ ఆన్ ఫుల్లీ ఆన్లైన్ మోడ్, దేర్ విల్ బి ఆన్లైన్ వీడియో క్లాసెస్ అండ్ యు ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఆల్ ద క్లాసెస్, అంటే మనం కంఫర్ట్గా ఉందా లేదా ఆన్లైన్ క్లాసెస్ వినడానికి, అయితే ఈ యొక్క క్లాసులకి రెగ్యులర్గా మీరు వింటారా లేదా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాలి। విల్ యూ be available for the entire duration of the course, no extra grace period will be given, 9 weeks course will be conducted in 9 weeks duration only, అయితే ఈ యొక్క కోర్స్ కి ఎక్స్ట్రా టైం అనేది ఏమి ఇవ్వరు, ఈ యొక్క 9 weeks లోనే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుందని ఇవ్వడం జరిగింది। వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దిస్ కోర్స్,
అంటే ఈ కోర్స్ నుంచి మీరు ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు అంటే ఇంగ్లీష్ మీద అనేది ఇక్కడ టైప్ చేయాలి మనము అప్లోడ్ యువర్ స్కానర్డ్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా ఇక్కడ మన యొక్క సర్వీస్ సర్టిఫికేట్ కానీ లేకుంటే ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ ఆఫ్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఈ యొక్క మూడు సర్టిఫికెట్లలో ఏదున్నా కూడా మనం ఇమేజ్ రూపంలో కానీ పీడిఎఫ్ రూపంలో కానీ ఇక్కడ అప్లోడ్ చేయాలి తర్వాత అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఇక్కడ మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద సిగ్నేచర్ చేసి ఆ ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక్కడ డిక్లరేషన్ వచ్చేసి ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై మీ ఇన్ దిస్ ఫామ్ ఈజ్ ట్రూ అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నిజమే ఐ అండర్స్టాండ్ దట్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై మీ విల్ లీడ్ టు ద పర్మనెంట్ క్యాన్సిలేషన్ ఆఫ్ మై పార్టిసిపేషన్ ఇన్ దిస్ కోర్స్ అంటే ఒకవేళ ఏమన్నా తప్పులుగా ఉంటే ఈ యొక్క కోర్స్ యొక్క అంటే సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు మన ఇచ్చేది అంతా ట్రూనే కాబట్టి అగ్రి అనేది క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి అయితే ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ యొక్క ట్రైనింగ్ ఎప్పటి నుంచి అనేది మనకి మెయిల్ రూపంలో వాళ్ళు తెలపడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు అయితే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ